షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. కోనసీమ జిల్లా అమరాపురంలో వీసీకే జాతీయ పార్టీ ఆధ్వర్యంలో స్వయం పాలన సంకల్ప సభ జరిగింది. వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తిరుమావడవన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ కు బాబాసాహెబ్ అంబేడ్కర్ అవార్డు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ విప్లవకాయకుడు గద్దర్, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. సాహిత్య వారసుడిగా డాక్టర్ గోరటి వెంకమ్మ గుర్తిస్తూ పార్లమెంట్ లో కానీ తమిళనాడులో కానీ వీసీకే మీద నాకు గౌరవం కలిగింది. ముఖ్యంగా తమిళనాడు నుంచి ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు. ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో కూడా నాకు ఇంకా ఆసక్తి కలిగించిన దాంట్లో ఇద్దరు జనరల్ కాన్స్టిట్యూన్స్ నుంచి, అన్రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ నుంచి గెలిచారు. దళితులు వాళ్ళు కేటాయించిన నియోజకవర్గాల్లో గెలవడం కాదు, సాధారణ నియోజకవర్గాల్లో కూడా గెలవగలగాలి. అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం, నిష్పత్తి అనేది నెరవేరుతాయి. అటువంటి ఆశ కలిగిస్తున్న వీసీకే పార్టీ తను నమ్ముతున్న కేవలం కుల సామాజిక న్యాయం మాత్రమే కాదు, ఆర్థిక న్యాయం, జాతీయవాదం. అంటే తమిళ జాతీయవాదం నుంచి మొదలుపెట్టారు. ఇవాళ దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతున్నది, దక్షిణాది జాతీయవాదంతో సహా విస్తరిస్తున్నారు. కాబట్టి అనేక అంశాలను కలగలిసి, అనేక అంశాలను మేళవించి ఒక కొత్త విముక్తి సిద్ధాంతాన్ని, కొత్త విముక్తి మార్గాన్ని ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వీసీకేని అందరం ఆహ్వానిద్దాం. ఆ పార్టీ తన ప్రయాణంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను.